హలో హలో అన్నతో మాట్లాడన్న. ఓకే అండి బ్రదర్. ఉదయరాజా మీ పేరు? అవునన్న. ఎక్కడి నుండి? అమలాపురం నుంచి అన్న. ఓకే, క్షీరసాగర మదన కార్యక్రమానికి స్వాగతం. మీ ప్రశ్న అడగండి ఓఫీర్ సార్ని. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ నాయన. ప్రైజ్ లార్డ్ చెప్పండి అయ్యగారు. 4 సంవత్సరాల క్రిందట కళ్ళు వచ్చింది అయ్యగారు. 4 సంవత్సరాల కింద కళ్ళు వచ్చిందంట. కళ్ళు వచ్చిందా? 4 సంవత్సరాల కింద? అవునండి అవును. ఇంకా ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నది? ఇంకా మధ్యలో ఏం రాలేదా కళ్ళు? అంటే రాలేదండి. అంటే అది బాగా గుర్తుండిపోయిందండి. ఎప్పుడు అసలే మర్చిపోలేకపోతున్నావు? అవునండి అవును. చెప్పు ఏంటి కళ? అంటే కుడి పక్క నేను ఎక్కడి నుంచో వస్తున్నానండి. కుడి పక్కల అన్ని పనులు ఉన్నాయండి అయ్యగారు. కుడి పక్కన పనులు? పనులు పనులు అండి, పంట పనులు. అంటే ఇద్దరు మనుషులు ఉన్నారండి, ఒకరేమో నా వైపు ఇంకొకరేమో అవతల వైపు తిరిగి ఉన్నారండి. నా వైపు తిరిగిన అతను నీ గురించి ఎదురు చూస్తున్నాం అన్నారండి. మరి ఎందుకు నీకు అర్థం కాలేదు? దేవుడు నువ్వు సేవ చేయమని, సువార్త ప్రకటించమని పిలుస్తున్నాడు. అర్థం కాకపోవడానికి ఏముందని? నీకు అర్థమైంది కానీ కానట్టు నటిస్తున్నావు. ఇప్పుడు పొలములు తెల్లబారిను, తేరు చూడండి, మరి కోత విస్తారమే కానీ పంట విస్తారం, కోతకు పనివారు లేరు, కోతకు పనివారిని పంపమని, కోత యజమానిని వేడుకొని అని ఏసఐ చెప్పలేదా యోహాను సువార్తలో? నీకు తెలుసు కదా వాక్యం ఎరిగిన వాడివి. ఆ పనులన్నీ కూడా అక్కడ ఉన్నాయి, నీ కొరకు ఎదురు చూస్తున్నామన్నాడు. నువ్వు 4 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఎన్నాత్మలు సంపాదించేవాడువో. అంటే అయ్యగారు కోసిన పంట అయ్యగారు కోయలేదు. ఏం పర్వాలేదు, కోసిన పంట అయినా కూర్చుకోవడమే. కోసిన పంట అంటే రెడీగా ఉన్నాయన్నమాట పనులు. ఎవరు నీ గత కాలంలో తాతలు ముత్తాతలు నాటి నుంచి ఎందరో చేసిన సేవ ఫలితాలు అట్లా ఉండిపోయినాయి. వాటిని ఒక షేపుకు, ఒక సంస్థగా, ఒక పునాది మీదికి, ఒక సంఘంగా దేవుని ప్రణాళికలోకి వాళ్ళు నడిపించబడలేదు. యేసు ప్రభు దేవుడు అని గ్రహించారు తప్ప తర్వాత ఏం చేయాలో పునాదులు లేవు, బాప్తిస్మాలు లేవు, సిద్ధాంత బోధన లేదు. ఆ సేవ పాడైపోతుంది ఫలం. పనులు కోసి పక్కనున్నాయి, వాటిని దేవుని కొట్టులోకి తీసుకురావాలి నీ పని. పని పూనుకో, రెచ్చిపో అంతే. సరే అయ్యగారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్.